రోజు రోజుకి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి కరోనా విషయంలో. క్వారంటైన్, ఐసోలేషన్, సెల్ఫ్ క్వారంటైన్ ఈ పదాలన్నీ బాగా అలవాటు అయిపోయినాయి ప్రస్తుతం. ఎవరైనా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి, విదేశాల నుంచి వచ్చిన, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన, పక్క జిల్లాల నుంచి వచ్చిన, పక్క గ్రామాల నుంచి వచ్చినా సరే క్వారంటైన్కి వెళ్లాల్సింది అనేది కొన్ని చోట్ల చాలా కఠినంగా అమలు చేస్తున్న నిబంధన. ఇదే సమయంలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనుక వస్తే ఇమీడియట్గా ఐసోలేషన్కి తరలించడం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. దీంతోపాటు ట్రీట్మెంటు, టెస్టింగు, ట్రేసింగు ఈ మూడు టీలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న భయంకరమైన నిజాలు ఏంటి అంటే, కరోనా మొదటి నుంచి కూడా భయపెడుతున్న అంశం, క్వారంటైన్లో ఉండి నెగిటివ్ రిపోర్ట్ వచ్చి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా, కొద్ది రోజుల తర్వాత కూడా వాళ్ళల్లో కరోనా పాజిటివ్ కేసులు, పాజిటివ్ లక్షణాలు కనిపించిన కేసులు చాలానే మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా కూడా అంతకు మించిన ఒక భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే, కరోనా వైరస్ సోకి ఉంటే 14 రోజుల తర్వాత బయటపడుతుంది అనే అని ఇప్పటివరకు చాలా అధ్యయనాలు నిరూపించిన సందర్భం ఉంది. అయితే అది ఇప్పటివరకు వాస్తవమే, కానీ ఇప్పుడు ఆ వైరస్ కనిపించే కాలం మరింత పెరిగిందా అనేదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది అంటే, ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే, ఇటలీలో జరిగిన ఒక సంఘటన. ఇటలీలో ఏకంగా 2 నెలల తర్వాత, అంటే క్వారంటైన్లో 14 రోజులు ఉండి బయటకు వచ్చేసిన తర్వాత, ఇటలీ చెందిన ఒక వ్యక్తిలో 2 నెలల తర్వాత కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో చూడండి. ఇటలీలో ఏకంగా 2 నెలల తర్వాత కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అనేది వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు వెల్లడించారు. ఒక రకంగా 60 రోజులుగా క్వారంటైన్లో ఉన్న ఒక యువతికి చివరికి కరోనా పాజిటివ్ లక్షణాలు తేలడంతో నిజంగా అక్కడ అధికారులు సైతం తలలు పట్టుకున్న సందర్భం. ఇంకా 60 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న వాళ్ళ కరోనా లక్షణాలు వచ్చినాయంటే ఇంకేం చేయాలి? క్వారంటైన్లో అంటేనే ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు పౌష్టికాహారం అందిస్తారు. క్వారంటైన్లో ఉన్నంతసేపు ఎటువంటి వైరస్ వాళ్ళని సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు పూర్తిగా శానిటైజేషన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు హాట్ వాటర్ తీసుకుంటూ ఉంటారు, వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి డ్రై ఫ్రూట్స్ అని, ఫ్రూట్స్ అని ఇటువంటి ఆహారాన్ని వాళ్ళకి అందిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే 60 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటే నిజంగా ఒక రకమైన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగిపోవాలి. ఎటువంటి వైరస్ ఆ వ్యక్తి దరిదాపులు కూడా చేరకూడదు. అలాంటిది 60 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నా సరే తర్వాత కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి, కరోనా పాజిటివ్ వచ్చింది రిపోర్ట్లు అంటే ఇంకా డాక్టర్లు సైతం ఇప్పుడు ఆందోళన కలుగుతున్న అంశం ఇదేంటి అంటే, కరోనా సోకకుండా ఇటలీలో 23 ఏళ్ల యువతి బయాంసా దోబ్రే అనే వ్యక్తి, అనే యువతి 2 నెలలుగా క్వారంటైన్లో ఉంది. 60 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న తర్వాత ఆమెకు కరోనా వైరస్ సోకింది అని చెప్పి వైద్యులు నిర్ధారించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 105 డిగ్రీల జ్వరంతో ఆమె చేరింది. వైద్యులు ఆమెను పరీక్షించారు, వెంటనే కరోనా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ తేలింది. ఇప్పటివరకు సుదీర్ఘకాలం పాటు క్వారంటైన్లో ఉన్నవారికి ఎవరికీ కూడా ఈ కరోనా పాజిటివ్ రాలేదు. 4 వారాల తర్వాత ఈ టెస్ట్ ఫలితాల్లో పాజిటివ్గా వచ్చింది. వాస్తవానికి 6వ తేదీన చికిత్స తీసుకుని ఇంటికి వెళ్ళింది యువతి. మళ్ళీ 57 రోజుల తర్వాత ఆమెకు పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి, కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక దీన్ని బట్టి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, ఎంత దయనీయంగా ఉందో, ఈ కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయికి వెళుతుందో అనేది ఇప్పుడు ఇటలీ వైద్యులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా, క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉన్నా, క్వారంటైన్ నుంచి బయటకు వచ్చి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అనే సంబరపడడానికి కూడా ఇప్పుడు పరిస్థితి లేదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరు అనేది ఇప్పుడు ప్రధానంగా వైద్యులు సైతం చెబుతున్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ముందు ముందు ఈ కరోనా విజృంభణ ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.